ఫ్రెండ్స్, జీడిఎస్కు సంబంధించి అప్లికేషన్ చేసిన వాళ్ళ కోసం షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైటు మీకు కనిపిస్తుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. దీనిపై కర్సర్ పెడితే మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా అంటే సర్కిల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. ఈ విధంగా వీటిపై కర్సర్ పెడితే తెలంగాణ ఈ పక్కన లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. దీనిపై నొక్కండి. దీన్ని నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా లిస్ట్ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిస్ట్ 1 ఇవ్వడం జరిగింది. తెలంగాణ సర్కిల్కి సంబంధించింది ఇది. ఇందులో ఈడ ఎవరైతే ఈ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండరో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకు సంబంధించి మొత్తం లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిస్టు దాదాపుగా 27 పేజీల రూపంలో ఇచ్చారు. 27 పేజీల రూపంలో దాదాపుగా 980 మంది ఇవ్వడం జరిగింది. టోటల్గా అయితే 981 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుసు నాకు. ఇక్కడ ఈ షార్ట్ లిస్ట్ చేయబడిన క్యాండిడేట్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. 3/9/2024 లోపల మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెప్పాలి. ఇది ఎక్కడ చేయించాలి, ఏ విధంగా చేయించాలి అనేది క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ఇందులో మనకు లిస్టులో సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీసు, పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్, మీకు వచ్చిన పర్సంటేజ్ మార్కుల పర్సంటేజ్. ఇది డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్, ఎక్కడ వెరిఫై చేయాలంటే ఈ లిస్ట్లో ఉన్న ప్లేస్లో మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1. ఇది ఆదిలాబాద్ డివిజన్కి సంబంధించి ఆలూరు బీఓ బీపీఎం పోస్ట్ నేమ్, ఇది బీపీఎము. తర్వాత కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీలో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇచ్చిండ్రా. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఒకసారి సెర్చ్ చేసుకోవాలి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ కింద లింక్ ఇస్తా. అక్కడ నుంచి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు సెర్చ్లో కొట్టండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి. అప్పుడు మీరు ఇందులో చూపిస్తుందంటే మీరు సెలెక్ట్ అయినట్టు మీకు వచ్చిన మార్కులు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నాయినా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని పోయి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇక్కడ మీ పేరు ఉండదు, మీ డీటెయిల్స్ ఏమి ఉండవు, రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం మీరు ఆ కన్సర్న్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఒకసారి వనపర్తి డివిజన్కి సంబంధించి చూపిస్తాను చూడండి. నల్గొండ, తర్వాత నిజామాబాద్, పెద్దపల్లి, ఈ విధంగా 981 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఓన్లీ 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని దీని రిక్రూట్మెంట్ నడుస్తుంది. మీకు వచ్చిన మార్కుల పర్సంటేజ్ని బట్టి ఇక్కడ సెలెక్షన్ ఏందనేది తెలుస్తుంది. ఇక్కడ 900 నెంబర్ కానుంచి వరపర్తి డివిజన్కి సంబంధించి అక్కారం బీఓ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అక్కారం బ్రాంచ్ పోస్ట్ బీఓలో బీపీఎం పోస్ట్ ఖాళీ ఉండే, అది ఎస్సీకి రిజర్వ్ అయింది. ఎస్సీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది మీ అప్లికేషన్ నెంబర్ అన్నట్టు మీ అప్లికేషన్లో ఈ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ను సెర్చ్లో కొట్టండి, ఒకవేళ లేకపోతే సెర్చ్ చేసుకోండి. 99.3333 ఈ పర్సంటేజ్ ఉన్న మార్కులు ఉన్న వాళ్ళకు సెలెక్షన్ అయింది. అయినా మామ్నాడ్ డివిజన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. 3/9/2024 లోపల, అంటే రేపటి నుంచి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఇది వనపర్తి డివిజన్కి సంబంధించి కమ్యూనిటీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్టీకి 95 కూడా సెలెక్షన్ అయ్యింది, ఒకసారి చూసుకోవచ్చు. ఎస్టీ 95, అదేవిధంగా అన్రిజర్వ్లో 98.2 కూడా వచ్చింది. మొత్తానికైతే మన తెలంగాణ సర్కిల్లో తక్కువ మార్కులకు కూడా సెలెక్షన్ అయినట్టు, ఏపీలో మాత్రం మ్యాక్సిమం 100 మార్కుల వరకే ఉన్నట్టు మనం చూడవచ్చు. మనం ఒకవేళ అది డౌన్లోడ్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ 23 సర్కిళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 23 సర్కిళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు మనకు దాదాపుగా 10 సర్కిళ్ళకు సంబంధించిన రిజల్ట్ షార్ట్ లిస్ట్ మాత్రమే ఇచ్చారు. ఇది కూడా లిస్ట్ 1 ఇచ్చిండ్రు. ఈ లిస్ట్ 1 సెలెక్షన్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక 25 రోజులలో మనకు లిస్ట్ 2 కూడా రిలీజ్ చేస్తారు. లిస్ట్ 2లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఫైనల్ లిస్ట్ కాదు.
ఇందులో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళది వీళ్ళది లిస్ట్ చూసిన తర్వాత సెకండ్ లిస్ట్ అనేది ఇస్తారు. ఈ సెకండ్ లిస్ట్ వరకు కూడా వెయిట్ చేయండి, అప్పుడే అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే దీనిపై, మీకు సంబంధించిన డౌట్స్ ఏమున్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా, క్లియర్ చేస్తా. ఖచ్చితంగా మీరైతే 3/9/2024 లోపల మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.